ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోం. కావలి ప్రభుత్వ వైద్యశాలలో 70 పడకల సామర్థ్యం ఉందని అన్నారు. కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై నిన్న సాయంత్రం జర్నలిస్టుల క్లబ్ లో మాజీ సోమశీల డైరెక్టర్ కండ్లగుంట మధుబాబు నాయుడు చేసిన విమర్శలు తగదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇంత అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. మళ్ళీ గవర్నమెంట్ వచ్చి 2 ఇయర్స్ అయ్యింది దగ్గర దగ్గర. ఈ 2 ఇయర్స్ లో ఎమ్మెల్యే గారు కావలికి ఏం చేశారు, కావలికి ఏం చేస్తున్నారు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఆయన ప్రతిదీ కూడా మీకు ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటా ఉన్నారు, మీ ద్వారా అందరికీ తెలియపరుస్తా ఉన్నారు. అయినా కానీ కొంతమంది వాళ్ళ ప్రాపగాండ కోసం వాళ్ళు ఏదో ఎన్లైట్ అవ్వాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి మీద అనవసరమైన మాటలు ఏవో మాట్లాడుతూ కామెంట్స్ చేస్తా ఉన్నారు. మీరు కూడా గమనించాలి మిత్రులారా, ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి ఏ విధంగా కావలి అభివృద్దికి అయితేనేమి, కావల్లో ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయనే దాని మీద కానీ ఎంత దృష్టి పెట్టి పనిచేస్తా ఉన్నారో అందరికీ తెలుసు. ఆయన వ్యాపారాలు బెంగళూరులో ఉన్నా ఎమ్మెల్యే ఇంకా గెలిచినప్పటి నుంచి కూడా కావలికే ఎక్కువగా పరిమితమయ్యి గతంలో మనకి ఇంకా చాలా మంది అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు మంచి ఎమ్మెల్యేలే ఉన్నారు. మనకి ఇప్పుడు దాకా కావలి నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్యేలందరూ కూడా చాలా మంచి వాళ్ళు, చాలా బాగానే జనాలకి ఏదో చేయాలనే తప్పనుండే వాళ్ళే ఉన్నోళ్లే. అయినా కూడా ఈ అందరికంటే కూడా ఎక్కువగా ఎప్పుడో కొండప్ప నాయుడు గారు, కలిగానాథరెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళు కావల్లో నివాసం ఉంటారు కాబట్టి కావల్లోనే ఉండి ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ జనాలకి ఏమన్నా కావాలేమో అని చూసేవాళ్ళు. వాళ్ళ తర్వాత ఎక్కువగా కావల్లో నివాసం ఉండి ఎక్కువ ప్రజాసేవలో పాల్గొనే వ్యక్తి మనకి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. అది మీకు మీ ద్వారా కూడా అందరికి తెలుసు, మీకు తెలుసు. ఇకపోతే కావలి హాస్పిటల్, కావలి హాస్పిటల్ వీటి గురించి గత కొన్ని సంవత్సరాలుగా, గత 10 సంవత్సరాలుగా హాస్పిటల్ పట్టించుకున్న నాదుడు లేడు. ఎవరో కొంతమంది ఆవిడ ఏదో మామూలు ట్రీట్మెంట్ లో జరుగుతా ఉండేవి, జస్ట్ ఏదో మందులు ఉంటే ఉన్నాయనుకునేవాళ్ళు, లేవంటే లేవనుకునేవాళ్ళు. కావలి పట్టణంలో అనేక మంది ఈ కరోనా మహమ్మారికి బలైపోయి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది మృత్యువాతన పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా యొక్క వైఎస్ఆర్సీపీ తరఫున వాళ్ళందరూ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఒక మంచి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క కరోనాకి బలైపోతూ ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా వ్యాపారస్తుల్ని, ఉద్యోగాలు చేసేవాళ్ళని, విద్యార్థుల్ని అందరం కూడా మొబైల్ చేసి మీరు ఇంటికి పరిమితం అవ్వండి, తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే గౌరవ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అయితేనేమి, మన ఏఎంసీ చైర్మన్ మన సుకుమార్ రెడ్డి గారు అయితేనేమి, తదితర వైసీపీ నాయకులు అయితేనేమి, మీరందరూ పత్రికాముఖంగా మీకు అందరికీ తెలుసు, ఈ టీడీపీ నాయకులకి తెలుసు, ప్రతి ఒక్క విషయం చిన్న విషయం పెద్ద విషయం కూడా వాట్సాప్ లో వస్తూనే ఉన్నాయి. ఆర్డీఓ గారితో మానిటరింగ్ అయ్యేది కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ అయ్యేది కానీ, ఎవరైనా సరే ఒక పద్ధతిగా చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఈరోజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఉన్నారా లేరా, మానిటరింగ్ చేస్తున్నారా అనే సంగతి మీ అందరికీ తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడైనా, మధుబాబు అయినా, ఇంకొక బాబు అయినా వాళ్ళు ఇళ్లకాడ కూర్చొని వాళ్ళు ఫోన్ లో మాట్లాడి చేయాల్సిందే గాని ఎవడో పేషెంట్ కాడికి ఎవరికి పోయేంత వ్యవహారం లేదు ఈ రోజుల్లో. అట్లాంటిది ఈరోజు హాస్పిటల్ కమిటీ వాళ్ళనైతేనేమి, వైసీపీ నాయకులైతేనేమి, మా కుందుర్తి సేవయ్య గారు, శ్రీధర్ రెడ్డి గారు, మా యొక్క మద్రపాడు పద్మాగాంధి గారు గారు కాని ఇప్పుడు కమిటీ మెంబర్స్ అందరం పోయి ఎంత చేస్తూ ఉన్నారు. మేమందరం మా శాతమైన వరకు ఎట్కో హౌసెస్ లో చేర్పించేదానికి కానీ గవర్నమెంట్ హాస్పిటల్ చేర్పించే నిరంతరం డాక్టర్లతో మాట్లాడుతూ ఉన్నాం. అట్లాంటి తరుణంలో గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితి మీకు అందరూ తెలుసు. గతంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఏ విధంగా ఉంది ఆ టీడీపీ గవర్నమెంట్ లో తెలుసు. అంతకుముందు డాక్టర్లు ఎంతవరకు పనిచేస్తారు.